రామారావు డ్యూటీ ఎక్కాడు. అయితే క్లైమాక్స్ అయిపోగానే లేదా మరో ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టగానే ఆయన డ్యూటీ దిగిపోతాడు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే దర్శకుడు ట్విస్ట్ పెట్టాడు. మాసరాజా ఫ్యాన్స్ కు క్లైమాక్స్ లో బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటో, సర్ప్రైజ్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక స్టోరీని రవితేజను దృష్టిలో పెట్టుకుని రాస్తే ఆ క్యారెక్టర్ కు తనదైన శైలిలో లైఫ్ ఇస్తాడు మాస్ రాజా. అందుకే ఆ క్యారెక్టర్స్ ను రిపీట్ చేసేందుకు దర్శకులు ముందుగానే సీక్వెల్ ఐడియా రాసుకుంటారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ డైరెక్టర్ శరత్ మండవ కూడా చేరిపోయాడు. రామారావు ఆన్ డ్యూటీకి సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ లో లీడ్ ఇచ్చాడు. పైగా సీక్వెల్ లో మాస్ రాజాను మరింత పవర్ఫుల్ కు షిఫ్ట్ చేశాడు. రవణ ఇప్పటికే కిక్ సీక్వెల్ కిక్ టూ చేశాడు. అయితే ఈ మూవీ అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అందుకే రవితేజ సీక్వెల్స్ కు కొంత బ్రేక్ ఇచ్చాడు. కానీ మాస్ రాజాతో మూవీస్ తీస్తున్న దర్శకులు మాత్రం ఆయన కోసం సీక్వెల్ స్టోరీస్ రెడీ చేసి పెట్టుకున్నారు. రాజా ది గ్రేట్ సీక్వెల్ స్టోరీతో అనిల్ రావిపూడి రెడీగా ఉన్నాడు. రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్ విచ్చేసిన సందర్భంలో కూడా రాజా ది గ్రేట్ సీక్వెల్ గురించి మాట్లాడాడు. లాస్ట్ ఇయర్ టాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మాస్ రాజా కంబ్యాక్ మూవీ క్రాక్ కు సీక్వెల్ కు స్టోరీని రాసి పెట్టుకున్నాడు గోపిచంద్ మలినేని. రవితేజ డేట్స్ ఇస్తే మరోసారి బూమ్ బద్దలు అయ్యే బ్లాక్ బాస్టర్ అందిస్తానంటున్నాడు. మొత్తంగా మాస్ రాజా చేయాల్సిన సీక్వెల్స్ లిస్ట్ 3 పెరిగింది. వీటిల్లో ఏ సీక్వెల్ కు రవితేజ ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.